హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో టాటా రీసెంట్గా మనకు టాటా ఏస్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అయితే లాంచ్ చేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు వచ్చేసి మనం టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో దాని యొక్క రేంజ్ టెస్ట్ అండ్ అందులో ఏ బ్యాటరీస్ యూజ్ చేశారు అండ్ దాని యొక్క టెక్నాలజీ అండ్ దాని యొక్క రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ దాని యొక్క అన్ని సింపుల్ విషయాలు అయితే మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి చూసుకున్నట్లయితే మనకు టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మనకు ARAI సర్టిఫైడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ బాడీ తోటి అయితే మనకు రూపొందించడం అయితే జరిగింది. ARAI సర్టిఫైడ్ అంటే ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ప్రతి ఒక్క వెహికల్ ను ఈ ARAI మనకు సర్టిఫైడ్ చేస్తేనే ఆ వెహికల్ అనేది మనకు ఆన్ రోడ్ కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని రేంజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకు వెహికల్ వచ్చేసి 154 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది అని చెప్పేసి మన కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తా ఉంది. అండ్ దీని యొక్క ఛార్జింగ్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు టాటా ఎలాగో మనకు వెహికల్స్ తయారు చేసింది కాబట్టి ఛార్జింగ్ పాయింట్స్ కూడా వాళ్ళే అక్కడక్కడ మనకు అంటే మెయిన్ సిటీస్ లో మెట్రో సిటీస్ లో ఉంటాయి కదా, మెట్రో సిటీస్ లో మనకు ఛార్జింగ్ పాయింట్స్ అయితే మనకు వాళ్ళు ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా 16 ఆంప్స్ బ్యాటరీ హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్ కూడా వాళ్ళు మనకు వెహికల్ తో పాటు అయితే అందజేస్తారు. సో మనకు వాళ్ళు పెట్టే ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, స్టేషన్ ఛార్జింగ్ స్టేషన్స్. సో అందులో అయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మనకు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా మనం వెహికల్ ఛార్జింగ్ పెట్టేస్తే మనకు 108 మినిట్స్ అంటే 1 hour 48 minutes లో మనకు వెహికల్ అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు మనకు వెహికల్ తో పాటు ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే వాళ్ళు 16 ఆంప్స్ బ్యాటరీ హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్ అయితే ఇస్తారు. సో దీనితో అయితే మనకు 7 to 8 hours లో మనకు 0 to 80% ఛార్జింగ్ అయితే మనం వెహికల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇందులో BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ టెక్నాలజీ ఉండడం వల్ల సో దీన్ని థర్మల్ అంటే వేడివ్వకుండా చూస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో అల్యూమినియం ఫిటెడ్ కంటైనర్స్ ఉండడం వల్ల మనకు దీనిలో రస్ట్ అనేది రాదు, అంటే జంగ్ అనేది పట్టదు అనమాట. అండ్ ఇందులో మనకు లైట్ వెయిట్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో ఈ బ్యాటరీస్ ఉండడం వల్ల మనకు బ్యాటరీస్ ఓవర్ హీట్ అవ్వడం అలాంటి ఇబ్బంది అయితే మనం ఎలాంటి దగ్గర ఫేస్ చేయము. అండ్ దీనిలో ఉన్న టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో ఫ్లీటెడ్జ్ అనే టెక్నాలజీ అయితే మనకు టెలిమాటిక్స్ గురించి అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం వెహికల్ యొక్క ఆన్లైన్ ట్రాకింగ్ అంటే వెహికల్ ఏ టైంలో ఎక్కడ ఉంది ఏంటి అనేది అండ్ వెహికల్ యొక్క హెల్త్ అండ్ దాని యొక్క ఫ్లీట్ రిపోర్టు అంటే డైలీ డే వైజ్ ట్రాకింగ్ అంటాం కదా, అంటే మనకు ఏ రోజు మన వెహికల్ ఎంత తిరిగింది ఏంటి అనేది అయితే మనం అందులో అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ హిస్టరీ అండ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ హిస్టరీ అంటే ఏ టైంకి మనం ఛార్జింగ్ పెట్టి ఆ టైంలో మనం వెహికల్ ఎంత ఛార్జ్ పెట్టాము ఏంటి అండ్ దాని యొక్క స్టేటస్ అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది అయితే ఉంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మన వెహికల్ నడిపే డ్రైవర్ మనకు ఆ వెహికల్ బ్రేక్ అయితే వేసాడు అనుకోండి, రెసిడ్యువల్ ఛార్జింగ్ అనేది మనకు బ్యాటరీకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. దీని ఆపరేషనల్ కాస్ట్ వచ్చేసి చాలా లో అయితే ఉంటుంది. కేవలం 1 రూపాయి తోటే మనం 1 కిలోమీటర్ అయితే మనం వెహికల్ అయితే నడపవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వెహికల్ అయితే ఈ ఒక్క వెహికల్ మనకు 2 3-wheelers తోటి అయితే సమానం. అంటే 2 3-wheelers లో మనం ఎంత లగేజ్ అయితే క్యారీ చేయగలుగుతామో సో ఈ ఒక్క వెహికల్ లో మనకు అంత లగేజ్ అయితే క్యారీ చేయగలుగుతాం. ఇందులో మనకు డ్రైవర్ కాస్ట్ అనేది అయితే కట్ అవుతుంది. ఒక ఓనర్ అయితే ఈ వెహికల్ ఒకటి తీసుకుంటే 2 ఆటోలతో సమానం అనమాట. సో ఇక్కడ మనకి ఇద్దరు డ్రైవర్ల బదులు ఒక డ్రైవర్ ని హైర్ చేసుకుంటే అయిపోతుంది, అంటే డ్రైవర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఇందులో హయ్యర్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు 1 రూపాయికి కిలోమీటర్ వెహికల్ వెళ్తుంది కాబట్టి మనకు హయ్యర్ ప్రాఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ దీనిలో మనకి ఇంకో బెస్ట్ ముచ్చటా మాట్లాడుకున్నట్లయితే మీరు కనుక కొత్తగా ఈ వెహికల్ అయితే కొనాలి అని అనుకుంటున్నారో మీకు ఫినాన్స్ ఆప్షన్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు HDFC, చోలా, ఇండస్, ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద సంస్థల నుండి అయితే మనకు EMI ఆప్షన్స్ లో మనం వెహికల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు మనం EMI అనేది అయితే ఆప్షన్ లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సర్వీస్ నెట్వర్క్ గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క టాటా షోరూమ్ అనేది సర్వీస్ సెంటర్ని అయితే కలిగి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ సెంటర్లో మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సర్వీస్ స్టేషన్ అనేది వాటి కోసం కూడా ఒక సపరేట్ బే అనేది అయితే ఉంటుంది. అండ్ సర్వీస్ కూడా చాలా త్వరగా క్విక్ అండ్ రిలయబుల్గా మనకు అందుబాటులోకి అయితే తీసుకొని వస్తారు. అండ్ ఇప్పుడు టాటా వాళ్ళు మనకు కొత్తగా తీసుకొచ్చేది ఏంటంటే ఎవ్రీ 50 to 100 kilometers మధ్యలో మనకు ఒక టాటా సర్వీస్ షోరూమ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలన్న ఆలోచనలో అయితే ఉన్నారు. సో ఈ వెహికల్ గురించి అయితే మీరైతే మొత్తం తెలుసుకున్నారుగా గైస్. సో మీరు టాటా ఏస్ ఎలక్ట్రానిక్ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న టాటా డీలర్షిప్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఆ వెహికల్ గురించి పూర్తి వివరాలు ఇంకా బాగా తెలుసుకోండి అండ్ మీ కలలను సాకారం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.